తక్షణ సాయంగా రూపాయలు 1000 కోట్లు విడుదల చేయండి. వరదల నేపథ్యంలో కేంద్రానికి కోరిన తెలంగాణ సర్కారు. తెలంగాణలో గత వారం కురిసిన భారీ వర్షాలకు తీవ్ర నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలతో నదులు ఉప్పొంగి ప్రవహించాయి. దీంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఇక గోదావరి ఉగ్ర రూపం దాల్చడంతో చాలామంది నిరాశ్రయులుగా మారారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వరదలతో జరిగిన నష్టంపై తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక అంచనాలు రూపొందించింది, కేంద్రానికి నివేదించింది. పలు శాఖల్లో సుమారు 14 కోట్ల నష్టం జరిగినట్లు కేంద్రానికి నివేదికలు అందించారు. ఇవాళ దేశ 15వ రాష్ట్రపతి నిర్ణయం జరగనుంది. పార్లమెంట్ హౌస్లో రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్కు సర్వం సిద్ధమయ్యింది. గురువారం ఉదయం 11 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ముందుగా బ్యాలెట్ పేపర్లను క్రమ పద్ధతిలో అమర్చనున్నారు. అనంతరం రిటర్నింగ్ అధికారులు వాటిని పరిశీలించనున్నారు. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు వచ్చిన తొలి ప్రాధాన్యత ఓటు ఆధారంగా బ్యాలెట్ పేపర్లను విడివిడిగా కట్టలు కట్టి టేబుల్పై ఉన్న ట్రేలలో పెడతారు. ఈ ప్రక్రియ మొత్తం ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఇందులో మొదట ఎమ్మెల్యేలు, ఆ తర్వాత ఎంపీల బ్యాలెట్ల పేపర్లను లెక్కిస్తారు. శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమ్సింఘే. శ్రీలంకలో మరో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. బుధవారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మాజీ ప్రధాని రణిల్ విక్రమ్సింఘే కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కాగా లంక 8వ అధ్యక్షుడిగా విక్రమ్సింఘేను ఎంపీలు ఎన్నుకున్నారు. ఈ రోజు జరిగిన ఓటింగ్లో విక్రమ్సింఘేకు ఎక్కువ ఓట్లు పడ్డాయి. దీంతో ఆయన కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో విక్రమ్సింఘేకు మద్దతుగా 134 ఓట్లు రాగా అలహా పెరుమాకు 82 ఓట్లు, అనురాగ్ కుమార్కు 3 ఓట్లు పడ్డాయి. కాగా మొత్తం పోలైన ఓట్లు 219. ఇది ఇలా ఉండగా రణిల్ విక్రమ్సింఘే ఇప్పటికి వరకు లంక ప్రధానిగా 6 సార్లు పనిచేశారు. ఇక అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం విక్రమ్సింఘే మీడియాతో మాట్లాడుతూ, దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది, మన ముందు పెద్ద సవాళ్లు ఉన్నాయని అన్నారు. ఆగస్టు 25న ఇండియా షేక్ అవుతుంది. ట్రైలర్ లాంచ్లో విజయ్ క్రేజీ కామెంట్స్. క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైగర్ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు చిత్ర యూనిట్. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ను హైదరాబాద్లోని సుదర్శన్ థియేటర్లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ అనన్య పాండే, డైరెక్టర్ పూరి జగన్నాథ్, ప్రొడ్యూసర్ కరణ్ జోహర్, చార్మీ కౌర్, లైగర్ మూవీ టీంతో పాటుగా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. జింబాబ్వే పర్యటనకు ద్వితీయ శ్రేణి జట్టుతో టీమిండియా. ఇంగ్లాండ్ పర్యటనను విజయవంతంగా ముగించుకున్న టీమిండియా నేరుగా కరేబియన్ ఫ్లైట్ ఎక్కింది. ఈ పర్యటనలో భాగంగా భారత జట్టు విండీస్తో 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్లు ఆడనుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బూమ్రా లాంటి కీలక ఆటగాళ్లు విండీస్తో వన్డే సిరీస్కు దూరంగా ఉన్నారు. సో విన్నర్ కదా అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్. థ్యాంక్ యూ SSC మీడియా 1 ఛానల్.